ఒక గోవుని కానీ ఓ సాలగ్రామాన్ని కానీ ఇంకేవైనా దానాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో అవతలివాడు సరి అయినటువంటి పాత్రుడైనా అపాత్రుడా ఆలోచించుకు చూసుకోవాలి. గో దానాన్ని చేస్తున్నాం అనుకోండి, ఆయన గోవుని తీసుకుని వెంటనే మనకంటే కాస్త తక్కువ సొమ్ముకి అమ్మేసేసేవాడైతే అది ఆ పాత్ర దానం అవుతుంది, కానీ యోగ్యమైనటువంటి దానం కాదు. అలాగే ఓ సాలగ్రామం అసలు ఏమాత్రపు శివపూజని అభిషేకాన్ని తెలియని వాడికి చేయని వాడికి ఎప్పుడూ శివభక్తే లేనటువంటి వాడికి ఇచ్చినట్టయితే అది ఆ పాత్రదానమే అవుతుంది. అలాగే భోజనాన్ని కూడా భోజనాన్ని చేయడానికి ముందు పరమేశ్వర అర్చనని చేసేటటువంటి వాడికి మాత్రమే పెట్టినట్టయితే అది సపాత్రదానం, యోగ్యుడైనటువంటి వానికి దానం చేసినట్టు అవుతుంది. అందుకే ఒక 10-12 ఏళ్ల క్రితానికి కానీ మనం ఒక్కసారి వెళ్ళినట్టయితే ఆ రోజు భోజనం చేయబోయే ముందు స్వయంగా పరమేశ్వరునికి సంబంధించిన అర్చన చేశాక మాత్రమే భోజనాన్ని చేసేవారు తప్ప అలా పెట్టగానే పశువుల్లో తినేవారు కాదు. కనీసం ఈ రోజుల్లో ఉన్నటువంటి విధానాన్ని బట్టైనా మనం ఒకటి ఆలోచించుకుని చేసుకోగలగాలి. ఏమిటది, ఇంటి దగ్గర తాము చక్కగా పూజని ముగించుకుని వచ్చినటువంటి వ్యక్తికి కానీ భోజనాన్ని పెట్టినట్టయితే ఆ రోజు పూజనైనా చేసినటువంటి వాడు కాబట్టి అలాంటి వాడికి భోజనాన్ని పెట్టినట్టయితే అది సత్ పాత్రదానమే అవుతుంది. అలా కాకుండా భగవంతుడి ఎడ ఇష్టం లేనివాడు, భగవత్ పూజ అసలు చెయ్యనే చేయనివాడు, పూజా మంత్రాలని పూర్తిగా మర్చిపోయినవాడు, విశేషించి దేవుడు లేడు, దెయ్యం లేదు, అది లేదు, ఇది లేదు, నోటికొచ్చినట్టు వాగేవాడు అయినటువంటి వాడిని పిలిచి భోజనాన్ని పెడితే అది ఆ పాత్రదానం అవుతుంది. పలక బలపాన్ని ఎవరికి ఇస్తాం, దాన్ని ఉపయోగించుకునేటటువంటి వాడికి ఇస్తాం. చక్కనైనటువంటి పుస్తకాన్ని ఎవరికి ఇస్తాం, దాన్ని వినియోగించుకునేవానికి ఇస్తాం. అలాగే కూతురిని ఎవరికి దానం చేస్తాం, ఆమెని ఇష్టంతో చక్కగా చూసుకునేటటువంటి వాడు అవుతూ ఆమె ఎందు సత్సంతానాన్ని మనకి ప్రసాదించి ఇటు మూడు తరాలు అటు మూడు తరాలని అభివృద్ధి చేసేటటువంటి అంతటి యోగ్యుడైనటువంటి వానికి మాత్రమే అందిస్తాం. ఎందుకని, ఆ పుత్రిక దశ పూర్వేషాం దశ అపరేషాం, ఈమె వల్ల 10 వెనుక తరాలు 10 ముందు తరాలు అలా ఉద్ధరింపబడతాయి. కాబట్టి అటువంటి కన్యని మనం ఇచ్చినటువంటి సందర్భంలో యోగ్యుడైన వాడిని వాడికి మాత్రమే చూసేవాడు. కాబట్టి దానం అనగానే మన దగ్గర ఉంది కదా అని ఇచ్చేయడం కాదు, అపాత్రుడా సపాత్రుడా గమనించుకుని ఇయ్యని పక్షంలో ఆ అపాత్రదానం మళ్ళీ మనకి పాపాన్నే కలిగిస్తుంది. అందుకని నువ్వు యోగ్యుడివి కాబట్టి సువీరుని భార్యగా నేను నా పుత్రికని నీకు దానం చేశాను కాబట్టి కన్యా దాన సందర్భంగా నేను స్వయంగా తెలియజేస్తున్నాను. సింహాసనాన్ని ఎక్కబోయేటటువంటి సందర్భంలో ఈ చక్కనైనటువంటి సాలగ్రామాన్ని దక్షిణ తాంబూలాలతో ఫలాని వేదవేత్త అయినటువంటి విప్రునికి ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నానని పిలిచి ఆయన్ని స్వయంగా ఆహ్వానించి ఆ విధంగా పాదాభివందనాన్ని చేసి నిత్యం శివ పూజ చేసేటటువంటి ఆయనకి దానం చేసింది సువీరుని భార్య. ఆ చేసినటువంటి పాప ఫలితం ఈ దానం చేసిన కారణంగా పోయింది. కాబట్టి ఈ దాన సాద్గుణ్యంగా కొంత సొమ్ము ఇచ్చినటువంటి కారణంగా కూడా ఆ నరకం తొలగింది. కాబట్టి అక్కడ సువీరునికి ఉత్తమ ఆలోచన కలిగి యమభటుల నుంచి విడిపింపబడి మళ్ళీ భూలోకంలో ఎక్కడ ఉత్తమ జన్మలో పుట్టగలిగాడు. ఇది కార్తీక సోమవారం నాడు జరిగింది అని ప్రాచీన ప్రతి అయినటువంటి కార్తీక పురాణం తెలియజేస్తుంది. కాబట్టి ఏ కార్తీక సోమవారం ఉందో ఆ రోజున నిత్యము శివ పూజ చేసేటటువంటి ఉత్తముడైనటువంటి వానికి సాలగ్రామ దానాన్ని కానీ చేసినట్టయితే అది యథార్థమైన పుణ్యాన్ని లభింపచేస్తుందని, పాప ప్రక్షాళనాన్ని చేస్తుందని కార్తీక పురాణం మనకి తెలియజేస్తుంది.